ప్రభువుకు మహిమ కలుగును గాక. మరి గడిచిన కాలమంతా దేవుడు మనల్ని కాపాడి మనందరికీ మరొక అవకాశాన్ని ఇచ్చినందుకై మనందరం కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మంచిది. మరి ఈ సమయాన్ని అవకాశాన్ని ప్రభువు నాకు ఇచ్చినందుకు నేను యేసయ్యకి మొదటగా వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే స్థానిక పాస్టర్ గారు కూడా ప్రేమతో మరి అవకాశాన్ని ఇచ్చారు. ఎడ్వర్డ్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి అలాగే న్యూజ్ వీడ్ నుంచి జాన్ పాస్టర్ గారు వచ్చారు. మరి వారికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. మరి కాట్రేన్పాడ్ అని ప్రక్కనే ఉన్నటువంటి ప్రాంతం నుంచి నతానేల్ గారు వచ్చారు. మరి వారికి కూడా నా యొక్క వందనాలు. మరి చేరి వచ్చిన మీ అందరు కూడా నా యొక్క మరి నిండు మనసుతో వందనాలు తెలియపరుస్తున్నాను. మరి అలాగే మన ప్రియులు పెద్దలు సుధాకర్ గారి యొక్క తల్లిదండ్రులు కూడా మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి చిన్న ప్రార్థన చేసుకొని కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, పరిశుద్ధుడివైన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెహోవా, దేవుడు కాగలిగిన ప్రజలు ధన్యులు అన్నావు నాయన. మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా నువ్వు ధన్యులుగా చేసినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. ఈ యొక్క సమయంలో నీ బలమైన కార్యాన్ని, నీ గొప్ప కార్యాన్ని మీరే మా పట్ల జరిగించండి నాయన. మరి మీ దాసులు చదివినట్లుగా యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనదని నీ లేఖను సెలవిస్తుంది ప్రభువా. మరి విలువైన కార్యాన్ని మీరు జరిగించారు. మరి సుధాకర్ను మీ సన్నిధిలోనికి తీసుకొని మరి 3 సంవత్సరాలు పూర్తయ్యి 4వ సంవత్సరానికి మేము వచ్చాం ప్రభువా. అయ్యా, ఇదిగో తండ్రి, సమయంలో మరొకసారి అందును బట్టి మేమందరం చేరి కొన్ని మాటలు చెప్పుకొని నిన్ను మహింపరుస్తూ నిన్ను ధ్యానిస్తుండగా మరి తల్లిదండ్రులకు ఆదరణ దయచేయండి. మరి ప్రభువా, చేరిన బంధువులకు, కుటుంబ సభ్యులందరికీ కూడా మీ దీవెన దయచేయండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. ప్రభు అయిన యేసుక్రీస్తు అని మీ నామంలో ప్రార్థన చేసి అడుగుచున్నాము. ఆమేన్. మంచిది ప్రియులారా. మరి దేవుడు గొప్పవాడు, ఆయన కార్యాలు గొప్పవి. మరి పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉంది, కొండ కుమ్మరవాణితో వాదింపదగునా. కొండ ఎప్పుడు కూడా కుమ్మరవాణిని అరగకూడదంట. నువ్వు నన్ను ఎందుకు ఇలాగ చేసావు, నా మూతి ఇక్కడ ఎందుకు పెట్టావు, నన్ను అప్పుడే ఎందుకు పగలగొట్టావు అని అడగడానికి హక్కు కొండకే లేదు. అలాగే సృష్టికర్త అయిన దేవుడు మనలను మన పాపము నుండి రక్షించి విమోచించడానికి ఈ లోకానికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన కూడా మనలను ఆయన ఇష్టానుసారంగా ఆయన ప్రణాళిక ప్రకారంగా నిర్మించుకుంటాడు, ఏర్పాటు చేసుకుంటాడు, ఉంచుతాడు, పిలుచుకుంటాడు. ఏం చేసుకున్నా అదంతా కూడా ఆయన యొక్క గొప్ప ప్రణాళిక. ప్రభువుకి స్తోత్రం చెబుదాం. కాబట్టి మరి మన సుధాకరు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయినందుకు మరి వృద్ధులైన తల్లిదండ్రులు ఇంకా దుఃఖపడతా ఉన్నారు. కానీ మరి దుఃఖపడవలసింది ఏమీ లేదు. ఎందుకనంటే పెద్దలు అంటా ఉన్నారు, పోయినోళ్ళంతా నాకు తెలుసు, మీరు కూడా చెప్తారు కొంచెం అని, పోయినోళ్ళంతా మంచోళ్ళు అంట. కాబట్టి ఆయన మంచివాడు కాబట్టి దేవుడు త్వరగా మరి ఆయన తీసుకొని వెళ్ళాడు. ఆ మంచివాడు అంటే దాంట్లో కొన్ని లక్షణాలు ఉంటాయంట ప్రియులారా. మరి ఒక గొప్ప భక్తుడు ఒక మంచి సన్నివేశాన్ని చెప్పాడు. ఏంటది అంటే, ఒక తోటమాలి ఆ పక్క ఈ పక్క దారిలో ఉన్న పువ్వులన్నీ కూడా పెంచుతూ ఉన్నాడంట. ఆ తోటమాలి ఒక చెట్టు దగ్గర నిలబడి ఆ చెట్టుకున్న ఆ పువ్వును పట్టుకొని ఆయన చూసి ఎప్పుడు కూడా అక్కడ నిలబడి దాంతో ఏదో మాట్లాడినట్టుగా ఆయన ఫీల్ అవుతూ ఉండేవాడంట. యజమాని ఇంట్లో నుంచి, కిటికీలో నుంచి రోజు చూస్తున్నాడంట. ఆయన ఎవరు చూస్తున్నారు? యజమాని చూస్తున్నాడంట రోజు. ఈ పని అబ్బాయి తోటమాలి అక్కడ కూర్చొని అక్కడ నిలబడి ఆ చెట్టును బాగు చేయటం, ఆ చెట్టుకున్న ఒక మంచి పువ్వును చూసుకొని ఆయన ఆనందపడతా ఉన్నాడు. సరే, ఒకరోజు యజమాని రెడీ అయ్యి బయటికి వెళ్తున్నాడు. ఆయన కూడా ఆ చెట్టు దగ్గర ఆగాడంట. నిజంగానే ఆ పువ్వు ఎక్కువ రెమ్మలు కలిగి చాలా ముద్దగా, అది ఏంటో ఒక ప్రత్యేకంగా
ఆ చివరిన ఉన్న ఆ యొక్క రెమ్మలన్నీ కూడా రౌండ్గా క్రమంగా ఉండి ఒక బలమైన పువ్వులాగా అది కనపడతా ఉందంట. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ పువ్వును తెంపి ఆయన కోటుకు పెట్టుకొని ఆయన వెళ్ళిపోయాడంట. మరలా సాయంకాలం వచ్చేటప్పటికి ఆ తోటమాలి చాలా నిరుత్సాహంగా నీరసంగా ఉన్నాడంట. ఆయన ఇంట్లో పనులన్నీ కూడా నిరుత్సాహంగా నీరసంగా చేస్తూ ఉన్నాడు. మరి యజమాని గమనిస్తాడు కదా, ఆయన రెండో రోజు పిలిచి ఆయన అడిగాడంట, ఏంటి నువ్వు నీరసంగా ఉన్నావు, దిగులుగా ఉన్నావు, బాధగా ఉన్నావు? అయ్యా ఏమి లేదయ్యా అంటున్నాడంట. నాకు నువ్వు ఎందుకు దిగులుగా ఉన్నావో నాకు తెలుసు, నీకు నచ్చిన పువ్వుని నేను కోసుకొని వెళ్ళాను కదా, అందుకని నువ్వు బాధపడుతున్నావా అని అడిగాడంట ఆయన. అప్పుడు ఆ పనివాడు అన్నాడు, అవునయ్యా నాకు ఆ పువ్వు అంటే చాలా ఇష్టం అన్నాడు. మరి ఏమో ఇక్కడ చాలా పువ్వులు ఉన్నాయి కానీ నా దృష్టిని కూడా ఆ పువ్వే ఆకర్షించింది అన్నాడంట. ఏమన్నాడంట, నా దృష్టి కూడా ఆ పువ్వు. అందరికి తెలుగు అర్థమవుతుందండి, నా దృష్టిని కూడా ఆ పువ్వే ఆకర్షించింది. మరి అలాగే దేవుడు కూడా ఈ భూమి మీద నుంచి ఒక వ్యక్తిని తీసుకొని వెళ్ళాలంటే వాళ్లను దేవుని రాజ్యానికి యోగ్యులైన వారిగా సిద్ధపరిచే దేవుడు తీసుకుంటాడు. కొంతమంది అంటారా మొండోళ్ళు వాళ్ళ జీవితం చెప్పిన విషయాలు వినరు, సేవకులు మాట వినరు, వాళ్ళకి తాగుడు మానరు, వ్యసనాలు మానరు, పాపం మానరు. అయినా మరి చచ్చిపోయినాక కుటుంబ సభ్యులందరి కోసం మేము అక్కడ ఒక అబద్ధమైన ప్రార్థన చేయాలి, ప్రభువా ఈ బిడ్డని రాజ్యానికి తీసుకొని ఆయన అని. యేసు ప్రభుకి ఏమన్నా ముఖమాట ఉందా? నువ్వేదో చర్చిలోకి 4 చాపలు కొనిచ్చినందుకో 4 కుర్చీలు కొనిచ్చినందుకో యేసు ప్రభు నీకేం పరలోకం ఇచ్చేయడు. ఎందుకు ఆయన పరలోకం ఇస్తాడంటే నీవు నీ హృదయాన్ని మార్చుకోవాలి. నీ హృదయాన్ని మార్చుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే సరి అయిన వాక్య క్రమంలోనికి నీ జీవితం రావాలి. యేసు ప్రభు వారు చెప్పారు, సత్య స్వరూపియకు ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను ఆయన సర్వసత్యములోనికి నడిపిస్తాడు. సర్వసత్యం అంటే అదే, దానినే పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే ఆదిమ అపోస్తుల బోధ అంటున్నారన్నమాట. ఇప్పుడు ఈ రోజుల్లో ఎన్నో రకాల బోధలు వచ్చేసినాయి. ఒక్కొక్క డినామినేషను ఒక్కొక్క విధానంలో ప్రజలకు నేర్పిస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి ఈ పరిస్థితుల్లో మరి మన యొక్క సుధాకరు ఆ సర్వసత్యం అంటే ఏంటో తెలుసుకున్నాడనమాట. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ వేయబడిన పునాది అంటే ఏంటో తెలుసుకున్నాడు. ఏది సరి అయిన వాక్య క్రమమో అది తెలుసుకున్నాడు ఆయన. అలాగే పరిశుద్ధ గ్రంథం ఏ నామములో రక్షణ అని చెబుతా ఉంది, అందరు కొంచెం గట్టిగా చెప్పండి, యేసుక్రీస్తు నామములో రక్షణ అంట. అంటే మాలాంటి పాస్టర్లు అందరూ ఏం చేశామంటే కొన్ని కుటుంబాలు రోమన్ క్యాథలిక్లో పెరిగినా వాళ్ళని మీరు పితాపుత్ర పవిత్రాత్మ నీళ్లు చిలకరిస్తున్నారు కాబట్టి అది తప్పు అని పక్కకొచ్చేసాం. పక్కకొచ్చేసి ప్రొటెస్టెంట్లుగా సిద్ధపడ్డారు. ఇప్పుడు ఈ ప్రొటెస్టెంట్లు కూడా ఏమంటున్నారంటే తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామంలో నీకు బాప్తిస్మం ఇస్తున్నాం అంటున్నారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు నామములోనే రక్షణ. మరి సుధాకర్ చాలాసార్లు ఆ గన్నవరంలో మా అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ప్రార్థన చేయాలి, పాస్టర్ గారు మీరు రండి అని మరి చెప్తూ ఉండేవాడు అన్నమాట. అట్లాగా సుధాకర్కి బాగా వాక్యం చదవడం, వాక్యంలో ఉన్న విషయాలు తెలుసుకోవడం, మరి దేవుని చిత్తం అంటే ఏంటి అని గ్రహించటం అతనికి బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. ఆయన చాలా మెత్తగా ఉంటాడు కానీ నాకు తెలిసి, నేను ఇక్కడ నిలబడి అబద్ధం చెప్పొచ్చా, నిజం చెప్తున్నాను, నాకు తెలిసి అతని మైండ్ సెట్ ఎలాంటిదంటే 10 పాస్టర్లకు కూడా వాక్యం చెప్తాడు సుధాకర్. 10 పాస్టర్లకి వాక్యం చెప్తాడు. ఎందుకంటే మేమిద్దరం అన్ని విషయాలు మాట్లాడుకుంటా ఉండేవాళ్ళం. అంతగా చాలా విషయాలు నేను వాక్యం గురించి చెప్పినప్పుడు
నేను ఈ కుర్రోడు చాలా విషయాల్లో బలపడ్డాడని చాలా సంతోషించేవాడిని. చూడండి, అలాగా వాక్యము తెలుసుకొని ఆ వాక్య ప్రకారంగా ఎవరైతే వారి జీవితాన్ని ముగిస్తారో అలాంటి విశ్వాసుల యొక్క మరణము దేవుని దృష్టికి ఎలాంటిదంట? యెహోవా భక్తుల మరణము విలువైనదంట ప్రియుల. అందుకని మరి సుధాకరు ఎంతో జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునేవాడు. మరి ఆయన చిన్నప్పుడు ఈ దగ్గరలోనే మన ప్రియులు పెద్దలు యేసుపాదం గారు అని ఒక పాస్టర్ గారు ఉన్నారు కాటరేనిపాడులో. ఆ యేసుపాదం పాస్టర్ గారి దగ్గరికి ఆయన చిన్నతనంలో వెళ్ళి చాలా కాలం అక్కడే వాక్యం నేర్చుకున్నాడు. మరి మన ప్రభాకరు వీళ్ళంతా కూడా అలాగే చాలా విషయాల్లో వాక్యం గురించి ఎప్పుడు కూడా వాళ్ళు వాదన పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. అలాగా వాక్యాన్ని పరిశీలించి చాలా ముఖ్యమైన విషయాలు వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ముఖ్యంగా అలా వాక్యం కొరకు మాట్లాడుకోవడమే కాదు కానీ మరి నా కుటుంబంలో నా కొరకు చాలా గొప్ప సహాయము సుధాకర్ చేశాడనమాట. మరి నా కొడుకు నా కుమారుడు ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయ్యాడు. ఏం చేయాలో అర్థం కాక ఎక్కడ జాయిన్ చేయాలా ఎందులో జాయిన్ చేయాలా అని నేను చాలా టెన్షన్లో ఉన్నాను. బాగా ఈ మీటింగ్స్ ఒత్తిడిలో ఉండి నేను సరిగా ఆలోచించలేకపోయాను. అయితే ఒక పాస్టర్ గారు కూతురు, ఆమె కూడా ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయింది. నేను ఆయన్ని అడుగుతున్నా, అన్న మీరేం చెప్తారో, మీరు అమ్మాయిని ఏం చేస్తారో, అందులోనే నేను కూడా బాబుని జాయిన్ చేస్తాను చెప్పండి అన్న, అది ఇది అని అంటే ఆలోచిస్తున్నానని ఆయన నాకు నిజం చెప్పుకోకుండా ఏం చెప్పకుండా వాళ్ళ అమ్మాయిని ఒక కోర్సులో జాయిన్ చేశాడు. ఇక నేను కూడా ఆ టైం అయిపోయింది, బాగా లేట్ అయిపోయింది. వేరే ఎవరో ఒక బ్రదర్ వచ్చి ఒక చిన్న మరి 104కి సంబంధించిన కోర్స్ ఉంటుంది, అందులో మగవాళ్ళు లేరు, మగ పిల్లలు కావాలి కాబట్టి అందులో చేర్పిద్దామని చెప్పి మా బ్రదర్ ఒక ఆయన తీసుకెళ్ళి చేర్పించారు. అందులో చేర్చాడు. అక్కడ బాబు ఒక 2 సంవత్సరాలు చదువుకున్నాడు. అయితే తర్వాత ఏం జరిగిందంటే అందులో మగవాళ్ళకి ఛాన్స్ లేదు, ఆడపిల్లలకే అంతా సమయం ఉంది అవకాశం ఉందని మరలా చెప్పారు. నేను చాలా వేదన పడిపోతున్నా. నేను ఎంత వేదన పడ్డానంటే నా యాస్తి అంతా పోయినంత బాధపడిపోతామన్నా నేను. అరే పిల్లోడికి సరైన విధానంలో లేకుండా అయిపోయింది అని అనుకుంటున్నప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చేశాడంటే నాకు ఫోన్ చేసి సుధాకర్ని పరిచయం చేశాడు. పరిచయం చేసి, సుధాకర్ రేపు సండే నుంచి నీ దగ్గర ప్రార్థనకు వస్తాడు మా ఊరు అబ్బాయే అని చెప్పాడు. సరే అని 1-2 వారాలు వచ్చాడు. వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడి పిల్లలు ఏం చదువుతున్నారు ఏంటి అని అడిగాడు. ఇంకప్పుడు నేను ఇలాగా మరి ఒక బాబు ఇద్దరు పాపలు నాకు ఇలా చదువుకుంటున్నారని చెప్పాను. మరి మీరేం బాధపడద్దు పాస్టర్ గారు, అది కాదు ఈ రోజుల్లో ఇంకొక పోస్టు జనం తక్కువ ఉన్నారు అందులో మీరు బాబుని జాయిన్ చేయాలి అని ఆయన మొత్తం ఆ పిల్లోడు స్టడీ ప్రోగ్రామ్ అంతా మార్చేశాడు. మార్చేసి అనస్థీషియాకి చేర్పించాడు అనమాట నా కొడుకుని సుధాకర్. మరి సుధాకర్ చెప్పకపోతే మాకు తెలియదు, సుధాకర్ చెప్పకపోతే అసలు ఆ ఆలోచన నా మైండ్లో లేదు. మా నాన్నగారు విజయవాడ పాత గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగం చేశారు. ఒక 20 సంవత్సరాలకి ఆయన చనిపోతే అమ్మకు ఉద్యోగం ఇచ్చారు. అమ్మ ఒక 27 సంవత్సరాలు చేసి రిటైర్డ్ అయ్యి 2 సంవత్సరాలకి చనిపోయింది. నా చెల్లెలు ఢిల్లీలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో హెడ్ నర్సు. అయితే నాకే ఏ ఆలోచన రావట్లా, ఏ అడవిడి అడవిడిగా మీటింగ్లు కట్టి ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు అలాంటి టైంలో సుధాకర్ వచ్చి, పాస్టర్ గారు అలా కాదు బాబుని మీరు ఇలా చేర్పించండి, మరి నేను విజయవాడలో మెట్రో హాస్పిటల్ ఉంది, మరి మా ఎండీ గారు చాలా బాగా చూస్తారు, మా మేడం గారు బాగా చూస్తారు, మా స్టాఫ్ అంతా కూడా శ్రద్ధగా ఉంటారు కాబట్టి మీరు బాబుని అక్కడ చేర్చండి, ఒక 6 నెలలు జీతం కోసం ఆలోచించమాకండి అని చెప్పి నన్ను చాలా బలవంతం చేసి బాబుని మరలా అనస్థీషియాలో జాయిన్ చేశాడు. ఆయన అనస్థీషియాలోనే చేస్తూ మరి ఇక ఇద్దరు కూడా ఆ మెట్రో హాస్పిటల్లోనే చాలా కాలం చేశారు. మరి గత సంవత్సరంలోనేమో సుధాకర్ చనిపోయాడు. మరి పోయిన సంవత్సరంలోనేమో అయ్యా కొంచెం ఆగండి, మీరు తాగమాకండి మంచినీళ్ళు, మీకు ఏమవుగదో, నాది బాధ్యత, ధైర్యంగా ఉండండి, కొంచెం వినండి, జాగ్రత్తగా అండి. ఏం చెప్తున్నాను ఇప్పుడు, మా అబ్బాయిని అనస్థీషియాలో చదువు పూర్తయింది,
సంవత్సరం అవుతుంది మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగం వచ్చి. గట్టి చెప్పండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇట్లాగా ఆ బాబు ఉద్యోగంలో జాయిన్ అవ్వకముందు నుంచి, సుధాకర్ లేనప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంట్లో ఆ ముసలోళ్ళు ఎంత బాధపడుతున్నారో మాకు తెలియదు. కానీ మరి నేను నా కుమారుడు, మరి హాస్పిటల్లో కొంతమంది స్టాఫ్ ఉన్నారు, మరి యశోద అని ఒక సిస్టర్ గారు ఉన్నారు, ఆ జ్యోతి అని, వాళ్ళు కూడా సుధాకర్ గుర్తొచ్చినప్పుడు క్యారేజ్ కూడా తినరనమాట. వాళ్ళు తెచ్చుకున్న భోజనం కూడా చేయరు, అంతగా వాళ్ళు దిగులు పడతూ ఉంటారు. మరి ఇలాగా అతను జీవించినంత కాలం కూడా మరి అందరికి ఏదో ఒక రకంగా సహాయపడుతూ, మరి ఎంతోమందికి ఏదో ఒక సలహాలు ఇస్తా చక్కగా భక్తిగా ఉండేవాడు. మరి అలాంటి ఒక మంచి సహోదరుడు ఈరోజున మన దగ్గర లేడని మనం నిరుత్సాహపడుతున్నాం. కానీ అతను ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉన్నాడని, ఆయన జీవించిన జీవితము, ఆయన కలిగిన వాక్య క్రమాన్ని బట్టి ఒక దేవుని సేవకుడిగా నేను దేవుని ఎదుట సాక్ష్యం చెప్తా ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి వాళ్ళ అమ్మగారైనా వాళ్ళ నాన్నగారైనా ఇంకా బంధువులైనా ఎవరైనా ఏడిస్తే ప్రయోజనం లేదు. ఏం చేస్తే ప్రయోజనం అంటే మనం కూడా అక్కడికి చేరుకుంటేనే ప్రయోజనం అన్నమాట. మన జీవితం కూడా ఏం చేయాలంటే మన బ్రతుకు, మన విశ్వాసము, మన యొక్క వాక్యానుసారమైన నడవడిక పరలోక రాజ్యానికి మనం వెళ్ళేలాగా మనం సిద్ధపడితే పరలోక రాజ్యంలో తప్పకుండా అక్కడ మనం కలుసుకుంటామంట అందరం. ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు శ్రమల కాలం జరగబోతా ఉంది. అప్పుడు మధ్యాకాశంలో 3.5 సంవత్సరాలు గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అని అక్కడ విందు జరుగుతూ ఉంటుంది. ఆ విందులో ఎవరైతే మరణించారో పరిశుద్ధులు, వారందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. ప్రియులారా, ఎవరైతే ఆయన వాక్యాన్ని నెరవేర్చి ఆయన వాక్య ప్రకారంగా వారు జీవించారో వారందరూ కూడా యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వారు కూడా ఆ యొక్క విందులో ఉండి అక్కడ ఒకరినొకరు పలకరించుకుంటారంట. ప్రియుల, గట్టిగా దేవుని స్తోత్రం చెప్తారా. ఆ రోజున సుధాకర్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటాడంట. అక్కడ నాన్న అమ్మ అవి ఏముండవు. అక్కడ ఏముండయంట, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రశస్తమైన నా సహోదరుడా, ప్రశస్తమైన నా సహోదరి అంటారంట. ఇక్కడేం క్రైస్తవులు ఎన్ని సాడీలు చెప్పుకుంటారో, ఎన్ని గిల్లికజ్జాలో, పంపలోనూ అయ్యే సంఘాల్లోనూ అయ్యే, కానీ అట్లా కాదు. అక్కడికి వెళ్ళేది ఎవరంటే ప్రశస్తమైన విశ్వాసులు అంట. అలాంటి ఒక మర్యాద క్రమం కలిగి ఎవరైతే ఈ లోకంలో నమ్మకంగా జీవిస్తారో వారందరూ అక్కడికి వెళ్తాం అన్నమాట. అక్కడ అందరూ 20 సంవత్సరాల యవనస్తుల్లాగా ఉంటారంట. అక్కడ అక్కడ ఎవరికి తల్లెంటుకులు ఉండవు, ముడత శరీరాలు ఉండవు. అందరూ కూడా ఒక దేవుని మహిమతో నింపబడిన ఒక మంచి వాతావరణంలో మనం ఉంటామంట. ప్రియులారా, కాబట్టి మరి సుధాకర్ వాళ్ళ నాన్నగారైనా వాళ్ళ అమ్మగారైనా సుధాకర్ను ప్రేమించే ఎవరైనా వారి జీవితం ఈ లోకంలో ముగించుకొని ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి అక్కడ కలుసుకోవాలని నేను మీ అందరికి కూడా హృదయపూర్వకంగా తెలియపరుస్తూ ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. నాకు కూడా అదే ఆశ అన్నమాట. నేను కూడా రేపు వెళ్ళినప్పుడు అక్కడ అమాంతంగా వాటేసుకొని ఆ యొక్క సహోదరుని ముద్దు పెట్టుకొని, నువ్వు చేసిన సహాయాన్ని బట్టి మరి నేను నా కుటుంబము ఎంతో మేలు పొందామని ఆ రోజున నేను అక్కడ సాక్ష్యం చెప్తాను. ఏసీ మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసి ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తాను. అందరు తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ సమయంలో సుధాకరను బట్టి మీకు చాలా చాలా వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ఆ బిడ్డ నీకు యోగ్యమైన వాడిగా ఉన్నాడు కనుక నువ్వు ఆయనను తీసుకుని వెళ్ళావు ప్రభువా. నీ బలమైన కార్యము, నీ గొప్ప కార్యము జరిగించండి. అన్ని విషయాలు మీరే నాయన ఇప్పటి వరకు తోడుగా ఉన్నారు. మరి ఆ తల్లిదండ్రులను కూడా ధైర్యపరచండి, ఆదరించండి. ఒక వాక్యానుసారమైన జీవితము, ఒక పరలోక రాజ్యానికి చేరుకునే జీవితం ప్రభువా వారికి మీరు దయచేయండి నాయన. మీ శక్తి కలిగిన కార్యం ఇక్కడ ఉన్న వారందరికీ కూడా జరిగించండి. ఎంతో ప్రేమతో ఈ సమయాన్ని నాకు ఇచ్చిన స్థానిక పాస్టర్ గారిని కూడా దీవించండి. మా మధ్యలో ఉన్న సేవకులందరినీ కూడా దీవించండి. ప్రతి కార్యములో మీరుండి మహిమ పొందండి. యేసుక్రీస్తుని మీ నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాం ఆమేన్.